తలంపున నిండుకుండల చెరువు ఉన్న పంటలు పండించుకోలేని దుస్థితి నెలకొందని కొల్చారం మండలం దేవుని వెంకటాపురు గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములు ఎత్తున ఉండి చెరువు నీటి పరకానికి భూములు అనువుగా లేకపోవడంతో పొలాల్లోని మట్టిని తరలిస్తే మీడియా ముసుకులో అడ్డుకోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములను మేము సొంతంగా లేవల్ చేస్తే లక్షల్లో ఖర్చు భరించాల్సి వస్తుందని మట్టి అవసరం ఉన్న వారికి లేవల్ బాధ్యతలు అప్పగించామని రైతులు అంటున్నారు. తమకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం భూములు ఇచ్చిందని అవి సాగుకు అనుకూలంగా లేక భూములను చదును చేసుకునే స్తోమత లేక మట్టిని తరలిస్తున్నామని తెలిపారు. ఇలా భూముల అభివృద్ధిని ఎవరైనా అడ్డుకుంటే ఆందోళన బాట తప్పదని రైతులు హెచ్చరించారు. మా తాతల నుంచి కొంచెం గడ్డలు గడ్డలు ఉండే అప్పుడు చెరువుల్లో వాటర్ లేకుండే కాలమైన సంది ఇప్పుడు నీళ్ళ వాటర్ ఎక్కువైంది గడ్డలు గడ్డలు ఉండే ఆ గడ్డలు గడ్డలు తీసుకోదాం అంటే రాణిస్తలేరు ఇట్లా ఆఫ్ చేస్తారు అని కోరుతున్నాం. నా పేరు నెల్లి నవీన్. మాది వెంకటాపూర్ గ్రామం. మాది చెరువు పారకానికి లేదు, కొంచెం మిట్టా ఉంది. దాన్ని కొంచెం లెవెల్ కలపడానికని మట్టి రెండేళ్ల నుంచి చూస్తున్నాను నేను. ఈ అవకాశం వచ్చింది, మట్టి తీస్తా ఉంటే వాళ్ళు వీళ్ళు గెలికి ఆపేయాలని చూస్తారు. ఈ మిర్రలు బిర్రలు ఉంటే ఇవి పంటలు వండదలేవు. ఒక అర్ధ గజం అంత తీస్తే చెరువు పారకానికి మంచిగా గ్రావిటీ ఫోర్స్ వస్తాయి నీళ్ళు. దానికోసం అని చూస్తే వాళ్ళు వీళ్ళు నైట్ నైట్ వస్తారు, బంద్ పెడతారు, చాలా ఇబ్బంది గురి చేస్తారు. ఎవరు రాకుండా చూడాలని జర గవర్నమెంట్ ఒక రోజులో అయిపోయేది, రెండు మూడు రోజులు చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చుకుంటా ఇబ్బంది పెడుతున్నారు. పేరు గుండు మల్లేశం. గట్టిగా గుండు మల్లేశం. సన్నా వెంకయ్య. మాది వెంకటాపురం గ్రామం, కొల్చారం మండల్. ఎందుకంటే మాకు ఇక్కడ చెరువు ఉంది, చెరువు కింద పొలాలు ఉన్నాయి. మాకు పొలాలు ఉన్నాయి కానీ మాకు ఎందుకంటే సాగు చేసుకుందామంటే ఎత్తుగడ్డలు అంపుగడ్డలు అన్నట్టున్నాయి. ఈ గడ్డలు సాగు చేసుకుందామంటే మాకు ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చుతో కూడుకున్న పని మేము చేయాలంటే మాకు చేసే స్తోమత లేదు. ఆ స్తోమత లేని దానికి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కొద్దిగా మట్టి తీసుకెళ్తామన్నారు. సరే తీసుకెళ్ళాలని మేము కూడా కొద్దిగా వాళ్ళకి చెప్పినాం, ఇస్తున్నాం మేము. దీనికి వాళ్ళు వీళ్ళు వచ్చి దీనికి అడ్డుకుంటారు. మధ్యలో మధ్యలో అడ్డుకోకుండా ఏంటంటే మేము కనీసం ఈ భూమి అన్న సాగు చేసుకొని కొద్దిగా ఎత్తుమిట్ట అనేది అన్ని చూసుకోవాలి. చూసుకొని ఒక లెవెల్ చేసుకొని ఒక పంట పండించుకోవాలనే ఉద్దేశంలో ఉంటే వాళ్ళు వీళ్ళు ఒకరు వచ్చి ప్రతి ఒక్కసారి మధ్య మధ్యన అడ్డంకులు వేసుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తారని మనసుపూర్తిగా అందరికి దయచేసి మాకు ఈ మట్టిని వెళ్ళనివ్వాలని ఉద్దేశంగా మనసుపూర్తిగా దయచేసి కోరుచున్నాము.